హలో ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దగ్గర క్లిక్ చేసి పక్కన ఉన్న గంటని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీరు తొందరగా చూసేవచ్చు హలో గాయస్ అందరికీ నమస్కారం అమెజాన్ పేకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ని అన్లింక్ కానీ డీ రిజిస్టర్ కానీ ఎలా చేసుకోవాలో చెప్తాను అండ్ చాలా సింపుల్గా ఉంటుంది ఇది మీ అమెజాన్ యాప్లో చేసుకోవచ్చు అండ్ ఇన్ కేస్ మనం బ్యాంక్ అకౌంట్ యూజ్ చేయలేకపోయినా ఇన్ కేస్ మనకు నచ్చక లేకపోయినా మనమైతే బ్యాంక్ అకౌంట్ని అయితే అన్లింక్ చేయొచ్చు అండ్ ఈ డీ రిజిస్టర్ ఆప్షన్లో యూపీఐకి సంబంధించి అండ్ గాయస్ ఇప్పుడైతే మనకు అమెజాన్ పేకి సంబంధించి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి విజిట్ చేయండి అండ్ గాయస్ ఇలాగా మీ అమెజాన్ పే యాప్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మీ అమెజాన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నారా ఈ పేమెంట్ సెక్షన్స్ దగ్గరకైతే వచ్చేయండి అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉంటాయి చూసుకున్నారా ఇక్కడ ఇక్కడ లోన మోర్ ఆప్షన్ అన్న ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకుంటే డి రిజిస్టర్ అమెజాన్ పే యూపీఐ అన్న ఆప్షన్ ఉంది కదా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి దీని మీద మీరు క్లిక్ చేసుకున్నారనుకోండి మీరు ఏ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని డీ రిజిస్టర్ మీద క్లిక్ చేసుకుంటే దే విల్ డిలేట్ ఆల్ యువర్ అమెజాన్ పే యూపీఐ ఐడి అన్లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ లింక్డ్ టు అమెజాన్ పే యూపీఐ అనేసి ఉంది కదా ఇలాగా దీని దగ్గర ఎస్ఐ డి రిజిస్టర్ అమెజాన్ పే యూపీఐ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి దాని మీద క్లిక్ చేసుకుంటే మీకైతే డిలేట్ అయితే అవ్వడం జరుగుతుంది యువర్ చూసుకున్నారా యూ హ్యావ్ డీ రిజిస్టర్ ఫ్రమ్ అమెజాన్ పే యూపీఐ అండ్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ హాజ్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ యువర్ అమెజాన్ పే అకౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ అనేది రిమూవ్ అయ్యిందనేసి చెప్తుంది ఇలా మనం బ్యాంక్ అకౌంట్ అనేది రిమూవ్ అయితే చేసుకోవచ్చు అలాగే అన్లింక్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూసారా మనకి అమెజాన్ పే యూపీఐ దగ్గర ఏ బ్యాంక్ అకౌంట్ అనేది లేదు ఇంకా కొత్తగా ఏదైనా యాడ్ చేసుకోవాలంటే గెట్ స్టార్టర్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ గైస్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ గైస్ ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవాలంటే మళ్ళీ ఏదైనా మళ్ళీ అకౌంట్ యాడ్ చేసుకోవాలంటే వచ్చేసి మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసుకుంటే మళ్ళీ మీరైతే స్టార్ట్ చేసినట్టు అకౌంట్ని అయితే స్టార్ట్ చేసినట్టు ఇలా ఉంటుంది గాయస్ ప్రాసెస్ మనం బ్యాంక్ అకౌంట్ని అయితే మళ్ళీ యాడ్ చేసుకోవాలంటే గైస్ ఇప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్నాను మళ్ళీ ఇంకొకసారి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టాప్లో డిలీట్ చేసేసుకున్నాం అంటే అన్లింక్ చేసేసుకున్నాం ఇప్పుడు మనం యాడ్ చేయాలనుకుంటున్నాం ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం రీస్టా కొంచెం రీఫ్రెష్ చేసి క్యాన్సిల్ చేసేద్దాం క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆ పేజ్కి అయితే వెళ్దాం అండ్ ఆ పేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకున్నారా మనము అండ్ గైస్ ఇక్కడ చూసుకున్న తర్వాత మనం ఇక్కడ మళ్ళీ లోడింగ్ తీసుకుందాం నాకైతే నెట్స్లోగా ఉంది అండ్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అమెజాన్ పేకి సంబంధించి ఏంటంటే మనం బ్యాంక్ అకౌంట్స్ ఒక్కొక్కసారి యూజ్ చేస్తూ ఉంటాం జూపేకి సంబంధించి అండ్ ఒక్కొక్కసారి యూజ్ చేయం అందుకనే మనం అయితే మనకు రివార్డ్స్ కూడా వస్తూ ఉంటాయి దానికోసం అమెజాన్ పే అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం క్యాష్ బ్యాక్స్ వస్తాయనేసే బట్ సాధారణంగా కొంతమంది అయితే యూజ్ చేయరు ఎక్కువ ఫోన్పే ఇవన్నీ యూజ్ చేస్తారు అండ్ అందుకనే ఇప్పుడు మనం ఇంకొకసారి యాడ్ చేసి చూద్దాం అండ్ నిన్న ఫస్ట్ ఆఫ్లో అయితే అన్లింక్ చేసి చూపించాను అన్లింక్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ ప్రాసెస్గా ఇక్కడ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడైతే నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను అండ్ ఇక్కడ చూసుకున్నారా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలో పర్మిషన్స్ అయితే ఇచ్చేయండి అండ్ అలో ఇచ్చేసిన తర్వాత మనకైతే కొంచెం వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అదైపోయిన తర్వాత సెలెక్ట్ యువర్ బ్యాంక్ అకౌంట్ సెట్ యువర్ యూపీఐ పిన్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకు అనేది మనమైతే యూపీఐ అనేది క్రియేట్ అయిపోవడం జరుగుతుంది అమెజాన్ పేకి లింక్ అయిపోద్ది అంటే అమెజాన్ యాప్కి లింక్ అయిపోద్ది మన బ్యాంక్ అకౌంట్ అండ్ చాలా చిన్న స్టెప్ ఏ గాయస్ మీకైతే లింక్ ఉంటే అలాగైనా లింక్ అయిపోద్ది మనం ఎన్నిసార్లు అయినా అన్లింక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు కావాలంటే లింక్ మళ్ళీ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు సాధారణంగా నేనైతే త్రీ టైమ్స్ అలా చేశాను ఇప్పటికీ అండ్ నాకు కావాల్సిన టైంలో మళ్ళీ నేను లింక్ చేసుకుంటాను ఇలా లింక్ అయిపోయిన తర్వాత మనకి చూసారా ఇలా అయితే లింక్ అయిపోవడం జరుగుతుంది అండ్ మళ్ళీ మనమైతే ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకుంటే మనకు సరిపోతుంది గైస్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది అండ్ గైస్ ఈ పేజ్ అయిపోయిన తర్వాత మనమైతే మన బ్యాంక్ అకౌంట్ అయితే అక్కడ విజిబుల్ అయినా అవ్వడం జరుగుతుంది మనం ఇప్పుడు మనీ అనే మనం మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంతేకాకుండా మొబైల్ రీఛార్జెస్ కానీ ఏదైనా షాప్ అంటే ఇప్పుడు సపోజ్గా ఏదైనా పర్చేస్ చేసుకోవాలన్నా కూడా పేమెంట్స్ అయితే మనం అమెజాన్ పేలోన చేసి ఇవ్వచ్చు మన క్యాష్ బ్యాక్లు కూడా రావడం జరుగుతుంది ఈరోజు మనం చేసిన ఈ టాపిక్లో డి రిజిస్టర్ ఆప్షన్ అండ్ అంతేకాకుండా మళ్ళీ ఎలాగ యాడ్ అనేసి మీరు ఇంకొకసారి పిన్ను మర్చిపోయినా కూడా ఫర్ యూపీఐ పిన్ మీరు క్లిక్ చేసుకుంటే మీ పిన్ అయితే మళ్ళీ మీరు చేసుకోవచ్చు ఇక్కడ నేను బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తాను చూడండి బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ నా యూపీఐ పిన్ యూపీఐ పిన్ ప్రతి ఒక్కదానికి ఒకటే గైస్ ఎంతైనా కూడాను మనం చూస్తున్నా చూసారే ఇక్కడైతే టూ థౌజండ్ ఉంది ఇలాగంటే నైన్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఉంది ఇలా బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అండ్ గైస్ ఇంతే గాయస్ ఈ ప్రాసెస్ మీరైతే ఇలా చేసుకోవచ్చు మీరు డీ రిజిస్టర్ చేసుకొని ఎప్పుడైనా మళ్ళీ మీరు లాగిన్ చేసుకోవచ్చు అండ్ యాక్టివేట్ చేసుకోవచ్చు అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ ఇంకా అమెజాన్ పేకి సంబంధించి చాలా వీడియోలు అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి డీ నుంచి కానీ వాలెట్ కానీ అండ్ మనీ ట్రాన్స్ఫర్ కానీ అండ్ అమెజాన్ పే అనే కాదు పేమెంట్ వీడియోలు అయితే చాలా ఉన్నాయి మన ఛానల్లో అండ్ చూడమని ను మీకు యూజ్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి అండ్ గైస్ ఇంతే గైస్ ఈ వీడియో అండ్ ఇందులో కూడాను మనం మాట్లాడుకుంటే యూపీఐ క్యూఆర్ కోడ్ కానీ అండ్ అంతేకాకుండా ట్రాన్సాక్షన్స్ కానీ హిస్టరీస్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అండ్ అంతేకాకుండా దీనిలో చాలా ఫ్యూచర్స్ కూడాను ఉన్నాయి అండ్ ఇంతే గాయస్ ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ